శంషాబాద్లో సంచలనం సృష్టించిన అప్సరా హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో భాగంగా నిందితుడు సాయికృష్ణను హత్య చేసిన ప్రాంతానికి పోలీసులు తీసుకువెళ్లారు. హత్య జరిగిన తీరుపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అనంతరం అక్కడ నుంచి అప్సరా మృతదేహాన్ని మ్యాన్ హోల్లో వేసిన ప్రాంతానికి పోలీసులు నిందితుడిని తీసుకెళ్లారు. అప్సరతో సాయికృష్ణకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చింది. విషయం బయటపడితే తన పరువు పోతుందనే భయంతోనే ఆమెను సాయికృష్ణ హతమార్చాడు. మృతదేహాన్ని మ్యాన్ హోల్లో వేసి పూర్తి చేశాడు. ఆపై ఏమీ తెలియనట్లు ఆమె కనిపించడం లేదంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడే నిందితుడని గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం కస్టడీకి ఇవ్వాలంటూ కోరుతూ పిటిషన్